వెళ్ళిపోయారు. చిట్టిపురం దేశర్ గారు కంటిన్యూగా కథ నడుపుకుంటూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత వెంటనే కేంద్ర మంత్రి కావడం అనేది అనూహ్యమైన, అయితే ఎక్కడా కూడా రాష్ట్ర నాయకత్వాన్ని నడిపింది కాదు, మంత్రిత్వ శాఖ నడిపినటువంటి అనుభవం వచ్చింది అప్పుడు. అంతే కదా, ఈవెన్ అప్పుడు కూడా తను ఎన్టీ రామారావు గారి కుమార్తెగా ప్లస్ సామాజిక వర్గం చుట్టూతోనే ఆవిడంతా కూడా, ఇప్పటికి కూడా ఆవిడని చూస్తే సామాజిక వర్గం చుట్టూతోనే ఆవిడ మమేకం అయిపోయి ఉంటది. మిగతా వాళ్లతో కాంటాక్ట్ చాలా తక్కువ ఆవిడ, ఎందుకంటే సుదీర్ఘకాలం గృహిణిగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే ఆ తండ్రి చాటు బిడ్డగా ముందు, తర్వాత భర్త చాటు బిడ్డగా పల్లె వాతావరణానికి అలవాటు పడ్డం వల్ల కావచ్చు, ఆ కులం చుట్టూతోనే తను చుట్టూత అదొక ఫ్రేమ్ కట్టేసుకున్నారు. అది దాటి రావట్లేదు, మిగతా కులాలని కలుపుకెళ్ళి అందరితో కలిపేసి ఒక పెద్ద నాయకత్వాన్ని వహించడం అనేది కాంగ్రెస్ లోనూ సాధ్యం కాలేదు. తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది, భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయింది కాబట్టి బీజేపీలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఆవిడకి ఇచ్చిన పోస్టును చాలా పర్ఫెక్ట్ గా చేసుకొచ్చింది, ఎందుకు అడ్మినిస్ట్రేషన్ అలవాటు ఉంది కాబట్టి, ఏ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేస్తే ఆ రాష్ట్రం వెళ్ళి ఏమైనా యాక్టివిటీ చేయించడం ఇది చేసుకొచ్చింది. దానికి నజరానాగా ఇది ఇచ్చారు. ఇక్కడ నాయకత్వం వహించడం అయ్యింది. వాటిట్లలో ఏంటి, నువ్వు వెళ్ళి యాజిటేషన్ చేయడం, అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొని రావడం అంటే పెద్దన్న పాత్ర. జస్ట్ మంత్రిగా ఉన్నప్పుడైనా అంతే, పెద్దన్న పాత్రే కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పార్టీని నడిపించుకురావడం, ఈ పార్టీ నడిపించడం అంటే ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం.